వస్తువుల పొడవును కొలిచే సామాన్య పద్ధతులు. మెజరింగ్ లెంగ్త్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ భాగం ఒకటి. హలో పిల్లలు, నేను చిలుకను. ఈ వీడియోకు మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం నేర్చుకుందాం చేతితో వస్తువుల పొడవును కొలిచే సామాన్య పద్ధతి. చోటో మరియు పింకీ తమ కోసం బట్టలు కుట్టించుకోవాలి అనుకుంటున్నారు. వారు టైలర్ దుకాణానికి వచ్చారు. ఆంటీ, మేము మా కోసం బట్టలు కుట్టించుకోవాలనుకుంటున్నాం. సరే పిల్లలు, నేనిప్పుడే మీ కొలతలు తీసుకుంటాను. ఆంటీ చేతితో చోటో మరియు పింకీ యొక్క కొలతలు తీసుకున్నారు, మరియు ఆవిడ బట్టని కూడా చేతితో కొలుస్తున్నారు. ఆంటీ, మీరు చేతితో ఏం చేస్తున్నారు? పిల్లలు, నేను మీ కొలతలు తీసుకుంటున్నాను. కొలత అంటే ఏంటి ఆంటీ? పిల్లలు, ఏ వస్తువు అయినా ఎంత పొడవు ఉంది అని మనం తెలుసుకోవడానికి మనం కొలత తీసుకుంటాం. కొలత ఎలా తీసుకుంటారా ఆంటీ? చూడు చోటు, నేను నీ చొక్కా పొడవును నా చేతితో ఇలా తీసుకున్నాను. ఒకటి, రెండు మరియు మూడు. నీ చొక్కా మూడు జానెలు పొడవు ఉంది. ఈ విధంగా మనం కొలత తీసుకుంటామన్నమాట. ఆంటీ, జానె అంటే ఏంటి? పింకీ, చేతితో తీసుకునే కొలతను జాన అంటారు. అవునా ఆంటీ? పిల్లలు, మీరిద్దరు కూడా ఇక్కడ ఉన్న కొన్ని వస్తువుల కొలతను తీసుకుని చూడండి. అవునా ఆంటీ, నేను ఈ కుర్చీ యొక్క పొడవును కొలుస్తాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఐదు జానెల ఎత్తుంది. చాలా బాగా చెప్పావు చోటు. పింకీ, నువ్వు ఈ బల్ల పొడవును కొలిచి చెప్పగలవా? సరే ఆంటీ. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. ఈ బల్ల ఆరు జానల పొడవుంది. అవును పింకీ, సరిగ్గా చెప్పావు. మీరు చూసారా పిల్లలు, వస్తువుల పొడవు తెలుసుకోవడానికి మనం వాటిని కొలుస్తాము. ఈ వీడియోలో మనం జానతో వస్తువులను కొలిచాము. ఎలా అంటే, ఇక్కడ ఈ టీవీ యొక్క పొడవు ఒకటి, రెండు, మూడు, అంటే మూడు జానలు. పిల్లలు, ఈరోజుకింతే. ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం చేతితో వస్తువుల పొడవును కొలవడానికి సామాన్య పద్ధతి. తర్వాతి వీడియోలో మనం నేర్చుకుంటాము పాదంతో వస్తువుల పొడవును కొలిచే సామాన్య పద్ధతి. అప్పటి వరకు బాయ్ పిల్లలు.